అలాగే ఆయన విషయానికి వచ్చేస్తే చాలా అగ్రెసివ్గా కనిపిస్తున్నాడు, సెట్స్ లో కూడా అట్లాగే ఉంటాడు, షార్ట్ టెంపర్ అంటున్నారు. ఉంది షార్ట్ టెంపర్ అయితే ఖచ్చితంగా ఉంది, బట్ అది ఒక్కొక్కరి పర్సన్ టు పర్సన్ డిఫర్స్ కదా. సో యూ బీయింగ్ సమ్ టైమ్స్ అంటే వాడికి ఏంటంటే చిన్న చిన్న మైన్యూట్ మైన్యూట్ దానికి కోపం వస్తుంది అనమాట. సో అదేం చేయలేము, మార్చలేము. కాబట్టి ఇప్పుడు మాకు ఎలా అంటే అలవాటు అయిపోయింది వాడిని చూసి చూసి, సో వీ కాన్ జడ్జ్ హిమ్. కానీ వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఏమో పీపుల్ కొత్త వాళ్ళు కాబట్టి అలవాటు చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇన్ పర్సన్ ఎవరికి వాడు ఎవరు అని తెలీదు, ఇన్ పర్సన్ తన ఎవరు అని తనకి తెలియదు కాబట్టి సో కొంచెం అలవాటు అవడానికి టైం పడుతుంది. బట్ హీస్ బీయింగ్ రియల్ అస్ వాట్ ఐ వుడ్ సే. ఓకే, మీ మీ ట్రావెల్ ఎలా ఉంది? సో మా ట్రావెల్ అయితే అదిరిపోయేది అనమాట. సో యూనో వీ నో ఐ నో హిమ్ అరౌండ్ ఫోర్ ఇయర్స్గా. నేను తెలుగులో ఫస్ట్ నా సీరియల్ స్టార్ట్ నేను సావిత్రి స్టార్ట్ చేశాను ఫస్ట్ సీరియల్ ఇన్ ద ఇయర్ 2017 ఐ గెస్ 2016 ఎండింగ్ 17లో స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి ఐ నో హిమ్. సో మా జర్నీ ఎలా అంటే వీఆర్ మోర్ దాన్ ఫ్రెండ్స్ అనమాట. వీఆర్ లైక్ బెస్ట్ బ్రదర్ అండ్ సిస్టర్ అని కూడా చెప్పొచ్చు. యాజ్ అ సిస్టర్ ఐ అనో ఐ అడోర్ హిమ్, ఐ లైక్ హిమ్, అన్నీ అనో ఐ డూ ఇట్. అండ్ యాజ్ అ బ్రదర్ తను కూడా అనో హీ ప్రొటెక్ట్స్ మీ ఎక్కడికి వెళ్ళినా. సేఫ్టీ మెజర్స్ ఎప్పటికో 100 సార్లు ఫోన్ చేస్తాడు, ఓకేనా రీచ్ అయ్యావా చేసావా అన్నట్టు 100 సార్లు. లైక్ ఫ్యామిలీ లిటరలీ. మా అమ్మ బేసిక్లీ మా అమ్మ మా డాడీ కూడా చాలా క్లోజ్. సో ఏమన్నా ఇప్పుడు వాడికి షూటింగ్ ఉందనుకోండి, షూటింగ్ ఇన్ కేస్ వాడికి లేట్ అయితే మా ఇంటి పక్కనే ఉంటుంది, ఆకలిస్తుంది అన్నం పెట్టవి అన్నట్టు డైరెక్ట్ వచ్చేస్తాడు యాజ్ అ ఫ్యామిలీ మెంబర్ లాగా. దాట్ క్లోజ్ హీస్ టు అస్. సో అలా అన్నమాట. అండ్ మేము వేసిన అసలు క్రేజీ ట్రిప్ వేసాము, గోవా వెళ్ళాము, అసలు క్రేజీ అన్నమాట. అండ్ చాలా ప్లేసెస్కి వెళ్ళాము, ఇక్కడనే లోకల్లో కూడా మస్తు తిరిగేట వెళ్ళాము. ఫుల్ బయట ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ఇద్దరం ఫేవరెట్స్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ తనకి స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఇష్టం. లైక్ దోసాస్ ఇవన్నీ వేస్తారు కదా హైటెక్ సిటీ దగ్గర, అది చాలా ఇష్టం వాడికి. సో ఇంటికి వచ్చినా సరే నేను బిర్యానీ వండి పెడితే హీల్ కమ్ అండ్ హీల్ లాస్ట్ వాడి బర్త్డేకి కూడా హీ యూస్ టు కమ్ హోమ్, నాకు ఆకలిస్తుంది వంట చేసి పెట్టు, బికాస్ ఐఎమ్ వెరీ గుడ్ కుక్. సో నేను బాగా వంట నాకు ఆకలిస్తుంది అన్నం చేసి పెట్టు, అంత లీనియన్స్ ఉంటుంది నాకు వాడికి. సో అండ్ మా బాండింగ్ అసలు అయితే అసలు చాలా క్లేజ్, చాలా క్లోజెస్ట్ బాండింగ్. సో వాడు బిగ్ బాస్కి వెళ్తున్నంటే ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు ఫీల్ రియలీ హ్యాపీ, బికాస్ తనలో చాలా టాలెంట్ ఉంది, హీఈస్ గుడ్ లుకింగ్, అన్ని రకాల బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయి. ఐ థాట్ ఎందుకు వెళ్ళొద్దు, ఎందుకు చేయొద్దు, యూ విల్ డెఫినెట్లీ యూ హ్యావ్ దట్ క్వాలిటీ. ఓకే నచ్చితే పీపుల్ విల్ మేక్ యూ విన్, ఆరెంజ్ యూ విల్ యూ విల్ గెట్ ఎలిమినేటెడ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. కానీ పీపుల్కి ఏంటి నువ్వేంటి అనేది తెలుస్తుంది జనాలకి. నో గివ్ అ ఛాలెంజ్ అన్నట్టు చెప్తే దెన్ హీ సెడ్ ఓకే వెళ్తాను చేస్తాను అన్నట్టు చెప్పాడు అనమాట. ఓకే, అలాగే మీరేమో హీస్ లైక్ మై బ్రదర్ అంటున్నారు, ఇంకో ఎవరిని అడిగితే ఆవిడేమో హీస్ మై సన్ అంటున్నారు. అంటే ఆయన పెళ్లి చేయొద్దు అనుకుంటున్నారు మీరు అందరూ కలిసి? మేమందరం కలిసి పెళ్లి చేయాలనుకుంటున్నాం, బికాస్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ లాగా అయిపోయింది అనమాట. ఒక ఇండస్ట్రీలో వాడికి ఒక మదర్ ఉంది, ఒక సిస్టర్ ఉంది, ఒక బ్రదర్ ఉన్నాడు. సో అందరు ఉన్నప్పుడు ఇంకా వాడికి ఈజీ అయిపోతుంది కదా, విల్ ఆల్ స్టాండ్ బై హిమ్. సో వాడి పెళ్లి వాడు రాగానే ఫస్ట్ చేసేది వాడికి పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యామన్నమాట. వాడి రాగానే ఇంకా ఎన్ని రోజులు ఉంటావు అసలు ఖాళీగా, ఫస్ట్ పెళ్లి చేసుకోను అన్నట్టే వీఆర్ హ్యావింగ్ దట్ టాక్. రాగానే ఇంకా పెళ్లి చేసేయడం ఇంకొక ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ మిస్ ఎవరినైనా చూస్ చేద్దామంటారు లేదంటే బయట ఎక్కడ? నాకు తెలిసి బిగ్ బాస్ హౌస్లో వాడు అంత క్లోజ్గా అయితే ఎవరితో లేడు. లేడు, అదే ప్రాబ్లం అవుతుంది. మహబూబ్తో కూడా అరే మన ఇద్దరం పేరు, మిగతాళ్ళందరికీ పేర్స్ ఉన్నారు, మనం మనం పేరు అని మాట్లాడు. వాడు అలా బికాస్ వాడు బయట కూడా అలా లేదు, ఎందుకంటే వాళ్ళ అమ్మ ఇంట్లో వాళ్ళందరూ చూస్తూ ఉంటారు. బయట కూడా అలాంటి మనిషి కాదు వాడు, ఇంట్లోనే హీల్ బి ఫ్రెండ్లీ. కానీ ఫ్లర్టీ నేచర్ అయితే తనకి లేదు అనేది వాట్ ఐ వుడ్ సే, బికాస్ ఆ ఫ్లర్టీ నేచర్ ఉంటే నేనే ఉండేదాన్ని కాదు బేసిక్గా. సో రాగా నాకు ఒక బ్రదర్లీ ఫీలింగ్ వచ్చింది, నేను అన్నయ్య అన్న వాడు చెల్లమని ఫిక్స్ అయిపోయాడు ఆల్రెడీ. అండ్ బయట ఎవరైనా అమ్మని వాడు ఎలా అంటే లైక్ వి షేర్ ఎవ్రీథింగ్ అబ్బా, ఎవ్రీ సీరియస్ థింగ్ కూడా వాడు ఏ ఎంత చెత్త పని చేసినా హీ విల్ కమ్ అండ్ ఇన్ఫార్మ్ ఇట్లా చేశానే అన్నట్టు చెప్తాడు. ఐ వాజ్ లైక్ సిగ్గుండాలరా నీకో, నేను తిట్టేదాన్ని అనమాట. సో ఆ బాండింగ్ ఇద్దరికి అండ్ ఏ చిన్న పని చేసినా వాడు నాకు ఇన్ఫార్మ్ చేస్తాడు ఇట్లా చేశాను ఇట్లా వెళ్ళాను అన్నట్టు ఇన్ఫార్మ్ చేశాడు. సో నాకు తెలిసి వాడు ఎవరైనా వేరే వాళ్ళు వచ్చితే నన్ను గెలికినా సరే వీళ్ళు లైట్గా దూరం ఉంటాడు అనమాట. కొంచెం ఆ కైండ్ ఆఫ్ నేచర్. హీస్ నాట్ ఫ్లర్టీ, డెఫినెట్లీ హీస్ ఫ్రెండ్లీ. ఫ్రెండ్లీకి ఫ్లర్టీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. హీ ఐ ప్రిఫర్ హీస్ ఫ్రెండ్లీ అండ్ హీస్ నాట్ ఫ్లర్టీ. బిగ్ బాస్లో అందరికీ పేర్స్ ఉన్నారు, వీడికి ఒక్కరికి లేదు అజీ వచ్చే. బట్ యా బయటకు వస్తే బయట వాళ్ళని నాకు తెలిసి వాళ్ళ మమ్మీ ఆల్రెడీ చూస్తున్నారు సంబంధాలు. సో వాళ్ళ అమ్మ మాతో కూడా అనడం ఏంటంటే ఇట్స్ లైక్ వీఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ బ్రైడ్ అనమాట, చూసి వీడికి సెట్ అయ్యేటోళ్ళని. We are doing it.